ఫ్రెండ్స్, ఇది మీ శశిభూషణ్ రావు, డైరెక్టర్, సత్యా గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, విజయనగరం. ఫ్రెండ్స్, సంక్రాంతి 22 బాగా జరిగింది, మీరందరూ కూడా బాగా జరుపుకున్నారనుకుంటున్నాను. గత 2 డేస్ నుంచి నేను ఒక ఇంట్రెస్టింగ్ బుక్, ఇకిగై అని చెప్పేసి ఒక బుక్ చదివాను. దాని గురించి మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలనుకుని ఈ రికార్డింగ్ చేస్తున్నాను. ఈ ఇకిగై అన్న పుస్తకం 2016 మొదటిసారిగా పబ్లిష్ అయింది. దీని ఆథర్స్ హెక్టర్ గ్రాన్సియా, ఫ్రాన్సిక్ మిల్లరిస్. వీళ్ళు ఏం చేశారంటండి, ఈ జపనీస్ని తీసుకొని, అంటే వెరీ స్పెసిఫిక్గా చూసుకునే ఒకినావా అన్న ఒక ఐలాండ్ ఉంది జపాన్లోని, అక్కడ ఎక్కువ కాలము జనాలు బతుకుతున్నారంట, ఆనందంగా కూడా బతుకుతున్నారంట. సో అందుకే ఈ ఇకిగై బుక్ సబ్ టైటిల్ కూడా ఏంటంటే ది జపనీస్ సీక్రెట్ టు లాంగ్ అండ్ హ్యాపీ లైఫ్ అని చెప్పేసి వీళ్ళు ఈ బుక్ రాయడం జరిగింది. కాకపోతే ఈ మధ్యకాలంలో మాత్రం ఈ బుక్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 2 రోజుల క్రితం ప్రఖ్యాత డైరెక్టర్, ఫిల్మ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు కూడాను, ఆయన మిస్సింగ్స్లో కూడాను దీని గురించి, ఈ ఇకిగై పుస్తకం గురించి కూడా చెప్పడం జరిగింది. చాలామంది ఆదర్స్ కూడా దీన్ని మధ్యన రిఫర్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే, అంటే మనం ఎందుకు పుట్టాము, ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటాము అని ఒక తపన మనలో ఉంటుంది. మనం అంటే 2 సార్లు పుడతా ఉంటుంది, ఒకసారి అంటే తెలుగు అర్థంటున్నప్పుడు, ఇంకోసారి అసలు ఎందుకు పుట్టామో మనకి తెలిసినప్పుడు అంట. సో ఇదేంటంటే, ఇలాగా ఎందుకు పుట్టామో తెలియడం అనేది చాలా కొద్ది మంది, నాకు తెలిసి వెరీ ఫ్యూ పీపుల్, అంటే స్టాటిస్టిక్స్ ఏంటంటే 99.99% మనం ఎందుకు పుట్టామో మనకు తెలియదు. ఓన్లీ 0.001% మేబీ దట్ ఇంక్లూడ్స్ పీపుల్ లైక్ మహాత్మా గాంధీ, అంబేద్కర్ గారు, అబ్దుల్ కలాం గారు, స్వామి వివేకానంద గారు, వాళ్ళకైతే తెలుస్తుంది ఎందుకు పుట్టామనేది. సో దీన్ని ఇకిగై మన ఇంగ్లీష్ ఆర్ తెలుగు అనువాదం ఏంటంటే, ఇకి అంటే లైఫ్, ఇకిగై అంటే పర్పస్, అంటే లైఫ్ పర్పస్ ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే, మనం ఉదయం మంచం నుంచి నిద్ర నుంచి లేచినప్పుడు ఎందుకు లెగుస్తున్నాం, ఫర్ వాట్ పర్పస్, అంటే మనకి ఏదో పని ఉంది కదా, పనుని బట్టి లెగుస్తాం. సో అట్లాగంటే మన లైఫ్ పర్పస్ కోసం తెలుసుకోవడం అన్నది ఇకిగై పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో ఏంటంటే రకరకాలుగాను అనాలిసిస్ చేసి ఒక బ్యూటిఫుల్ ఒక డయాగ్రామ్ ఒకటి ఇచ్చి, ఈ డయాగ్రామ్లో ఏంటంటే క్లియర్గా, అంటే మనందరికీ బాగా తెలుసు, మనం చేసే పనిలోనే ఆనందం ఉంటుంది. మనకి ఇష్టమైన పని చేస్తాం అనుకోండి, దాన్ని ఆనందంగా చేయొచ్చు, ఆస్వాదించవచ్చు. సో ఇక్కడ 4 జోన్లుగా పెట్టారు మనం, అంటే మనకి ఇష్టమైంది ఏంటి, అంటే వాట్ యు లవ్, దట్ ఈస్ ఫస్ట్. తర్వాత మనము వాట్ యు ఆర్ గుడ్ అట్, అంటే దేంట్లో మనకి ప్రాముఖ్యత ఉంది, అంటే మనకి ఇష్టమైంది ఒక పని అవ్వచ్చు, ప్రాముఖ్యత వేరే దాంట్లో ఉండొచ్చు. నెక్స్ట్ ఏంటంటే, మనకి ఇష్టమైన పని చేస్తున్నప్పుడు దానికి పేమెంట్ వస్తుందా, డబ్బులు వస్తున్నాయా లేదా, ఈ పని చేయడం వల్ల ప్రపంచానికి ఉపయోగం ఉందా, ప్రపంచ అవసరాలు తీరుతున్నాయా. సో ఈ 4 చూసుకోమంటే, అంటే వాట్ యు లవ్, వాట్ యు ఆర్ గుడ్ ఎట్, వాట్ యు కెన్ బి పెయిడ్ ఫర్, వాట్ ది వరల్డ్ నీడ్స్. ఈ 4 దీని ప్రకారం ఏమొస్తుందంటేనండి, మనకి ప్యాషన్ను, ప్రొఫెషన్ను, ఒకేషన్ను, మిషన్ను. సో ఈ డయాగ్రామ్లో ఇవి క్లియర్గా ఉన్నాయి, ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మనకు వస్తున్నాయి. ఈ 4 కలిపితే ఆ మధ్యలో వచ్చేదే ఇకిగై. అంటే చెప్పాలంటే ఇది కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుందండి. సో దీని ఏంటంటే, మనం ఎందుకు లైఫ్ లీడ్ చేస్తున్నాము, ఏం బతకాలి, ఎవరి కోసం బతకాలి అనుకున్నప్పుడు ఏంటంటే, ఈ పర్టికులర్ దీన్ని, ఈ డయాగ్రామ్ వాడితే మనకి అర్థమవుతుంది. కానీ ఈ పర్టికులర్ నేను చూశాను, ఈ పుస్తకం చదివిన తర్వాత కూడా నేను టెట్ టాక్స్, 5 టెట్ టాక్స్ ఆన్ ఇకిగై చూశాను. అందరూ కూడా ఏంటంటే, వాళ్ళకి ఎక్కడ ఒక దగ్గర ఏంటంటే లైఫ్లో సమ్ చేంజ్ అంటే లైఫ్ ఇక్కడ ఇలా కాదురా బాబు, మనం వేరుగా లీడ్ చేయాలి. ఒక ఆదురు ఏమో చెప్తున్నా, ఆయన టాక్లో చెప్తుంటాడు, వాజ్ అటాక్డ్ బై ది ఎలిఫెంట్, ఆయన అటాక్ చేసిందంట, బట్ సర్వైవ్ అయ్యాడు. అంటే ఎలిఫెంట్ అటాక్ అయిన తర్వాత అసలు సర్వైవ్ అవ్వడం అసలు 0 ఛాన్స్ అంట. అలాంటిది ఏంటంటే, ఆయన సర్వైవ్ అయ్యాడు కాబట్టి నేను ఎందుకు బతికానంటే, ఏదో సాధించాలని బతికాను కాబట్టి
ఆయన అక్కడి నుంచి కూడా వేరే ఆయనకి ఇష్టమైన ఫోటోగ్రఫీ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం, నేచర్ గురించి కాన్సన్ట్రేట్ చేయడం, అక్కడి నుంచి ఫేమస్ అవ్వడం, అట్లాగే మిగిలిన ఆల్ అదర్ ఆదర్స్ కూడా ఏంటంటే కనెక్ట్ అయ్యారన్నమాట. అంటే ఎక్కడో సంథింగ్ హ్యాపెండ్ ఇన్ అవర్ లైఫ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ గారి లైఫ్లోనే ఆ రోజు ఆ పిట్స్బర్గ్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ మీద అర్ధరాత్రి 1 గంటకి ఆయన తోసివేయబడతాడు అన్నమాట. ట్రైన్ ముట్టి చక్కగా వెళ్ళిపోద్ది, కానీ నీ చెల్లు అలాగా ప్లాట్ఫామ్ మీద ఒక్కడే ఉంటూ ఆలోచన చేస్తాడనమాట. చేసి అక్కడి నుంచి మారిన మహాత్మా గాంధీ, అంతవరకు పిరికైన మహాత్మా గాంధీ అక్కడి నుంచి మారిపోయిన మహాత్మా గాంధీ అల్టిమేట్గానే అంటే మన స్వతంత్రం రావడానికి, భారతదేశ స్వతంత్రం రావడానికి చాలా కీ రోల్ ప్లే చేసిన పర్సన్గా మహాత్మా గాంధీగా తయారవుతారు. అలాగే అబ్దుల్ కలాం గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, స్వామి వివేకానంద గారు కానీ, యు నేమ్ ఎనీ వన్. సో మన లైఫ్లో క్రిటికల్ ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. దీన్ని ఏంటంటే అంటారే మన ఫేమస్ ఆదర్ శ్రీధర్ బెవరా గారు కూడా ఆయన పుస్తకం అనేది మూమెంట్స్ ఇంట్లో చెప్తుంటారంటే, ఈ మూమెంట్స్ మనకి లైఫ్లో జరిగినప్పుడు దెన్ వాట్ డిసిషన్స్ విల్ టేక్, అక్కడి నుంచి మన లైఫ్ మారుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్వి బాలకృష్ణ గారు చాలాసార్లు ఉన్నారు, పాడుతా తీగ ముందు ఎస్పి వేరు, పాడుతా తీగ తర్వాత ఎస్పి బాలకృష్ణ వేరు. సో అట్లాగంటే పాడుతా తీగ అనేది బాలు గారికి చాలా మార్పు తీసుకొచ్చింది ఆయనలోని. అట్లాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఏంటంటే సిరివెన్నెల సినిమాతో ఆయనలో చాలా మార్పు తెచ్చింది, అందుకే ఆయన ఇంటి పేరు కూడా సిరివెన్నెలగా మారింది. అట్లా అంటే మన లైఫ్లో కొన్ని క్రిటికల్ ఇన్సిడెంట్స్ మనల్ని మారుస్తూ ఉంటాయి, దాన్ని మూమెంట్స్ అని చెప్పేసి శ్రీధర్ బెవరా గారు అని అంటారు. సో అట్లా ఏంటంటే ఇవన్నీ ఎందుకంటే అల్టిమేట్గా మనం హ్యాపీగా ఉండడానికి, లైఫ్ని లాంగ్ చేయడానికి, అంటే ఎక్కువ కాలం బతకాలి బట్ హ్యాపీగా బతకాలి, ఆరోగ్యంగా బతకాలి. సో దీన్ని ఇలాగైతే ఎక్కువ అందుకు అర్థం కాదండి, మళ్ళీ ఆదర్శ ఏంటంటే సింపుల్గా మనకు అర్థమైన విధంగా ఏం చేస్తారంటే మనం ఏం చేయాలి అంటే సింపుల్గా ఏం చేయాలి అంటే ఏం లేదండి, కొద్దిగా మనం తినేటప్పుడేమో 80% మన స్టామక్ని 80% ఫిల్ చేయాలి, 20% ఎప్పుడు ఖాళీ ఉంచుకోవాలి. అలాగని ఎప్పుడు మనం థ్యాంక్ఫుల్గా మనం ఉండాలి, అంటే వాట్ ఎవర్ వి గాట్ ఇట్, ఓకే, మనము యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ ఆర్ టు అదర్ పీపుల్, థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఎప్పుడు ఒక స్మైలింగ్ ఫేస్తో మనం ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఎందుకంటే మన ఈ బాడీ అనేది మనకు వెహికల్, ఈ బాడీ ద్వారానే మనం పనులను చేసుకుంటాం కాబట్టి ఈ బాడీని మనం మంచి ఫిట్గా ఉండడానికి ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయాలి. అట్లాగేనంటే ఎప్పుడు యాక్టివ్గా ఉండాలంట, ఏ వర్క్ నుంచి రిటైర్ అవ్వకూడదు, యాక్టివ్గా మనము ఉండాలి, మనకి ఇష్టమైన వర్క్ చేస్తూ అందులో స్కిల్ సంపాదిస్తూ దాని ద్వారా డబ్బులు సంపాదించుకుంటూ అది ప్రపంచానికి ఊపడినట్టుగా చేయగలిగితే, ఈ 4 చేయగలిగితే ఇకిగై అంతే, మనం వీఆర్ ఏబుల్ టు ఫైండ్ అవర్ ఇకిగై. ఓకే, అందులో ఇంకోటి ఏంటంటే సంథింగ్ అంటే ఇప్పుడంతా ప్రపంచం అంతా స్పీడ్గా వెళ్తుంది కదా, సో కొంచెం స్లో అవ్వాలన్నమాట, టేక్ ఇట్ స్లో. తర్వాత ఏంటంటే నేచర్తో ఉండాలన్నమాట, కనెక్ట్ టు ది నేచర్, ప్రకృతితో మనం ఉండాలి. తర్వాత ఏంటంటే ఎప్పుడు కూడా లివ్ ఇన్ దిస్ మూమెంట్, అంటే నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను, ఈ టాక్ చేస్తున్నాను, సో ప్రపంచం అంతా మర్చిపోయి నేను ఈ పర్టికులర్ నిమిషంలో ఎంత బాగా నేను మాట్లాడవచ్చు, సో దట్ ఏంటంటే నా ఆడియన్స్కి నేను బాగా అర్థం అవ్వగలుగుతాను. సో ఎవ్రీవన్ ఏంటంటే లివ్ ఇన్ ది మూమెంట్. ఇప్పుడు మీరు ఈ నా వీడియో చూస్తున్నప్పుడు అంటే జస్ట్ 100% ఈ వీడియో మీద కాన్సన్ట్రేట్ చేస్తే దట్స్ వాట్ కాల్ ది లివ్ ఇన్ ది మూమెంట్. సో అట్లాగేంటే మనకి ఎప్పుడు నువ్వు షుడ్ సరౌండర్ విత్ గుడ్ ఫ్రెండ్స్, అంటే మంచి వాళ్ళతో ఒక 5 ఉండాలంటేనే, అంటే చెప్తారంటే మన ఏంటంటే వీఆర్ యావరేజ్ ఆఫ్ 5 విత్ హూమ్ వీఆర్. సో ఒక 5 మనము ఉండాలి, అందులో ఎస్పెషల్లీ మన ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ది ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్ అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో నౌడేస్ ఇది కోవిడ్ అనేది మనందరికీ బాగా చాలా చాలా పాఠాలు నేర్పింది, ప్రపంచంలోనే అందరూ కూడా ఉండేది, అంటే ది గ్రేట్ రికగ్నిషన్ అని చెప్పేసి కూడా కాన్సెప్ట్ కూడా వచ్చింది. చాలామంది అలా ఉద్యోగాలు, కొన్ని మిలియన్స్ ఉద్యోగాలు వదిలేసుకొని వాళ్ళకి ఏంటి ఇష్టం అది చేయడానికి బయలుదేరారు. ఒక సర్వే ప్రకారం అంటే 95% ఆఫ్ అమెరికన్స్ దే వాంట్ టు లీవ్ దేర్ కరెంట్ జాబ్. సో ఇవన్నీ జరుగుతున్నాయి, ఎందుకంటే ఒక కరోనా అన్నది మళ్ళీ ఒక ఆలోచన రేపించింది, మనం ఎందుకు పుట్టాము, ఏం చేయాలి ఏంటని. దాని ప్రకారం ఏంటంటే పీపుల్ నౌ దే స్టార్టెడ్ టేకింగ్ డిసిషన్, దే గాట్ దేర్ మూమెంట్స్. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు అవకాశం ఉంటే ఈ పుస్తకం చదవండి, బట్ సింపుల్గానే చెప్పినవన్నీ కూడా మనం ఆల్రెడీ చేస్తున్నాము, నథింగ్ న్యూ అంటే కొత్తగా ఏమీ లేదు, కానీ ఒక కాన్సెప్ట్ మనకు అర్థమైనట్టుగా ఒక ఆర్గనైజర్గా ఇది ఇవ్వడంలోని, ఈ బుక్ ఇవ్వడంలోని నాకు తెలిసేనంటే వీళ్ళు సఫలత లేరు, అందుకే ఈ బుక్ని అయితే మాత్రం అందరూ కూడా ఆమోదించారు, అందరికీ రికమెండ్ చేస్తున్నారు. నా వరకు అయితే మాత్రం ఈ బుక్ అయితే కొత్త బుక్ ఏం కాదు, ఇలాంటి పుస్తకాలు చాలా 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 మనం చూసాము, బట్ ది వే ది ఆదర్ ప్రెజెంటెడ్ అండ్ ఆల్ విత్ రీసెర్చ్ ఫైండింగ్స్ అండ్ ఆల్, దీనివల్ల ఏంటంటే మనము చాలా హ్యాపీగా గడవచ్చు, లాంగ్ రూట్గా గడపచ్చు, ఇతరులకు హెల్ప్ చేస్తూ, ఓకే, మన యొక్క స్కిల్ని పెంపొందించుకుంటూ మనం ఆనందంగా ఉంటూ దాని ద్వారా మనకి ఒక మనీ సంపాదించుకుంటూ ప్రపంచానికి ఉపయోగపడేటట్టు చేసుకుంటూ మన ఇకిగై మనము
ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మీరు కూడా మీ ఇకిగైని అంటే మీ లైఫ్ పర్పస్ని మీరు ఫౌండ్ చేసుకోవాలని కోరుకుంటూ హ్యాపీ సంక్రాంతి విషెస్ వన్స్ అగైన్. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ మజ్జి శశిభూషణ్ రావు, డైరెక్టర్, సచ్చా గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, విజయనగరం. థ్యాంక్ యూ వెరీ మచ్.